తెలంగాణలో రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలో తొలిసారి రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నానికి 14794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే రోజు తెలంగాణలో 12996 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14501 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇవాళ మరింత పెరిగి 14794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక అవసరాలు కూడా పెరిగాయి. దీంతో విద్యుత్కు భారీ డిమాండ్ నెలకొంది. తెలంగాణలో మొత్తం విద్యుత్ వినియోగంలో 37% వ్యాపార రంగానికే ఉపయోగిస్తున్నారు. దేశంలో వ్యాపార రంగానికి అత్యధిక విద్యుత్ను వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. ఈ వేసవిలో తెలంగాణలో రోజుకు 16000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనాలున్నాయి. డిమాండ్ ఎంత ఉన్నా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతున్నారు టిఎస్ ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు. రికార్డ్ స్థాయిలో తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది ఈ రోజు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అధిక విద్యుత్ వినియోగం నమోదవుతుంది. ఇవాళ మధ్యాహ్నం 14794 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. గడిచిన కొద్ది రోజులుగా ఇదే దీనికంటే కొంత హెచ్చు తగ్గులుగా నమోదవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ వినియోగంతో పాటు సాగు వినియోగం పెరుగుతుంది. వీటితో పాటు పారిశ్రామిక విద్యుత్ అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక చూసుకుంటే 37% కూడా ఎక్కువ విద్యుత్ రంగానికే ఈ విద్యుత్ వినియోగం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విద్యుత్ వినియోగంలో ఇప్పటికే దేశంలో ఇటు తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో తెలంగాణ నుంచి చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు 14794 రికార్డు కాగా గడిచిన ఇదే టైం కూడా అత్యంత తక్కువగా విద్యుత్ డిమాండ్ అయింది. ఇక చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా కొంత రిమాండ్ అవుతుంది. వచ్చేది వేసవి కావడంతో కూడా కొంత విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం నేపథ్యంలో ఆ విద్యుత్ శాఖ అధికారుల అంచనా ప్రకారం చూసుకుంటే 16000 మెగావాట్ల విద్యుత్ వినియోగం కూడా కొంత పెరిగే అవకాశం నేపథ్యంలో విద్యుత్ కు ఎలాంటి సరఫరాకి ఎలాంటి ఆటంకం కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పిన ప్రస్తుతానికైతే ఇటు విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్న 24 గంటల పాటు ఇటు అన్ని రంగాలకి నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులు చెబుతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.